చారిత్రాత్మక కంభం చెరువు నుండి వృధాగా పోతున్న నీరు సోద్యం చూస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పుడు కంభం చెరువుకు నీరు చేరిన ఇదే తంతు గతంలో చెరువు ఆధునీకరణ పనుల కోసం లక్షల రూపాయల నిధులతో పనులు చేపట్టారు సక్రమంగా పనులు చేపడితే ప్రస్తుతం నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గుండ్లకమ్మ జంపలేరు నల్లవాగుల ద్వారా కంబం చెరువుకు భారీగా వరద నీరు చేరుతూ సుమారు ఐదు నుండి ఆరు అడుగుల మేర నిండిన క్రమంలో ఆ ప్రాంత ప్రజలు రైతాంగం ఎంతో సంతోషంగా ఉన్నారు